कार्यकर्ता हृदयपूर्वक मनस्फूर्ति अभिवादन चेस्तुना रैतु संघर्षण सभ द्वारा देश प्रजलंदरिकी नालुगु कोट्ल तेलंगाण प्रजल यొక్క भविष्यत्तु भरोसा इव्वडानिकि मन नायकुडु राहुल गांधी गारी वेदिक मीदकि वच्चिंरु తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని తెలంగాణ రైతుల జీవితాలలో వెలుగులు నింపి రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ గులాబీ చీడను కేసీఆర్ కుటుంబాన్ని राहुल गांधी गारु बाध्यता अलांटे नम्मकानिकि मारु पेरु इच्चिन माट कोसम आंध्र प्रदेश लो पार्टी चच्चिपोयि तेलंगाणलो चावु बतुकुल मध्य उंडि కేంద్రంలో ప్రభుత్వాన్ని కోలిపోయిన ఆనాడు కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాని మనకు మాట ఇచ్చిన్రు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా మన పార్లమెంట్ లో నరేంద్ర మోడీ చెప్పిండు శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండు అని చెప్పిండు అవును నిజమే సోనియమ్మ తల్లి 4 కోట్ల ప్రజల కోసం మొత్తం ప్రపంచం ఏకమైన పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలు కొట్టిన పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఒకవేళ శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయింటే రాబోయే 100 సంవత్సరాలైన మన కల నెవరేపోతుండే మన తెలంగాణ రాష్ట్ర నిజం కాకపోతుండే మిత్రులారా ఆలోచన చేయండి ఎన్ని తాగాలు చేసి ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను బాగు చేయాలని రైతుల ఆనందంగా ఉండాలని విద్యార్థులకు చదువులు చెప్పాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని దళిత గిరిజన బడుగు బలైన మైనారిటీ వర్గాల జీవితాలు బాగుపడాలని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే 4 కోట్ల తెలంగాణ బిడ్డలు